హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి టీఎస్పిఎస్సి నుండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించి మరొక రెండు నోటిఫికేషన్స్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి ఈ టూ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి టీఎస్పీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడే రిలీజ్ చేసినటువంటి టూ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి లింక్స్ అయితే యాక్టివేట్ చేశారు ఇక్కడ మనకి నోటిఫికేషన్ నెంబర్ ఎయిటీన్ బై ట్వంటీ టూ అలాగే నోటిఫికేషన్ నెంబర్ సెవెంటీన్ బై టూ ట్వంటీ టూ అని చెప్పేసి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో పంచడానికి సంబంధించి నాన్ గెస్టెడ్ ఆఫీసర్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించినటువంటి ఈ టూ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది సో ఈ టూ నోటిఫికేషన్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ముందుగా చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసినటువంటి గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ చూద్దాము వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి సిక్స్త్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఫ్యూ వేకెన్సీసే ఉన్నాయి ఇందులో మనకి అసిస్టెంట్ హైడ్రో మెటీరియాలజిస్ట్ ఒక పోస్ట్ ఉంది సాలిటరీ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే అసిస్టెంట్ కెమిస్ట్ కింద నాలుగు పోస్టులు అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్ కింద ఆరు పోస్టులు అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్ట్ కింద పదహారు ఉన్నాయి ఇంకా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ కింద ఐదు ఉన్నాయి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి మినిమం నలభై ఐదు వేలు యాభై నాలుగు వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు మనకి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో వీటికి సంబంధించి మీరు డిసెంబర్ సిక్స్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ సెవెంత్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్లో కండక్ట్ చేయడం జరుగుతుందని అది కూడా కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి పోస్టుల వారీగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు అసిస్టెంట్ హైడ్రో మెటీరియాలజిస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీని మెటీరియాలజీలో కానీ ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ అప్లైడ్ ఫిజిక్స్లో కానీ మాస్టర్స్ డిగ్రీ చేస్తే అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ కెమిస్ట్కి సంబంధించి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఆర్ అప్లైడ్ కెమిస్ట్రీ ఆర్ డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా కెమికల్ టెక్నాలజీలో కానీ ఎంఎస్సి చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి సో దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీని జియో ఫిజిక్స్లో చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ హైడ్రో జియోాలజిస్ట్కి సంబంధించి మస్ట్ ప్రొసెస్ ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్నాలజీ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ హైడ్రో జియాలజీ లేదా డిప్లొమా ఆఫ్ అసోసియేట్ షిప్ ఇన్ అప్లైడ్ జియాలజీ అని చెప్పేసి ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఇచ్చారు ఇందులో మీకు ఏ ఒక్క డిగ్రీ పీజీ కలిగి ఉన్నా అప్లై చేసుకోవచ్చు ఇంకా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్కి సంబంధించి మనకి ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ జియాలజీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు లేదా ఎంఎస్సి హైడ్రాలజీ టూ ఇయర్స్ కోర్స్ చేసినా అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి ఎంఎస్సి రిలేటెడ్ అండ్ మాస్టర్స్ డిగ్రీ రిలేటెడ్ కోర్సెస్లో మనకి ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఇంకా ఎలాగో ఈ పోస్టులకి సంబంధించి ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇదంతా మీకు తెలుసు ఫీ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు వీటికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ మనకి హైదరాబాద్లోనే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఓన్లీ హైదరాబాద్లోనే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ రాయాల్సి ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించినటువంటి గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన వీటికి మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ జనరల్ ఎబిలిటీ ఉంటుంది సో వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇస్తారు తర్వాత కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించి త్రీ హండ్రెడ్ మార్క్స్కి వస్తుంది టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది ఇంకా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో మనకి ఈ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది ఇంకా కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించిన పేపర్ టు ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సిలబస్ మీరైతే చూడొచ్చు సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోనే పనిచేయడానికి సంబంధించి నాన్ గెస్టెడ్ కేటగిరీస్కి సంబంధించి కొన్ని పోస్టులు అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టులకి సంబంధించి డిసెంబర్ సెవెంత్ నుంచి మొదలవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ మధ్యనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి గెస్టెడ్ ఏమో డిసెంబర్ సిక్స్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదేమో డిసెంబర్ సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ మనకు ఉన్నటువంటి పోస్టులు కూడా ఫ్యూనే ఉన్నాయి ఇక్కడ మనకి చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఏడు పోస్టులు హైడ్రో జియాలజీలో సంబంధించి అలాగే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీలో ఐదు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్లో ఎనిమిది పోస్టులు ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్టు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి కూడా మనకి ఇక్కడ మార్చ్ లేదా ఏప్రిల్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే వీటికి కూడా ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రో జియాలజీకి సంబంధించి ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆర్ హైడ్రో జియాలజీలో మీరు కనుక ఎంఎస్సి రిలేటెడ్ కోర్సెస్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అలాగే టెక్నికల్ అసిస్టెంట్ హైడ్రాలజీకి సంబంధించి డిగ్రీ ఇన్ బిఈ సివిల్ ఇంజనీరింగ్లో చేసినటువంటి వారు విత్ జియాలజీతో ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు లేదా ఎంఎస్సి హైడ్రాలజీ టూ ఇయర్స్ కోర్స్ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంకా టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్కి సంబంధించి ఎంఎస్సి ఆర్ ఎంఎస్సి టెక్ ఆర్ ఎంటెక్ చేసినటువంటి వారు అది కూడా జియో ఫిజిక్స్కి ఈక్వాలంటుగా ఉండేటువంటి చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ చేసినటువంటి వారు ఓకే ఒక సబ్జెక్ట్గా కలిగి కెమిస్ట్రీ మీరు డిగ్రీ సైన్స్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సి విత్ జియాలజీ ఆర్ గ్రాడ్యుయేషన్ విత్ మ్యాథమెటిక్స్ ఆర్ జియాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీటికి సంబంధించి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి సో వీటికి ఎస్సీఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీ కూడా మనకి ఇక్కడ సేమ్ ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకి ఇక్కడ అయితే ఇచ్చారు ఇందులో మనకి పేపర్ వన్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంకా పేపర్ టూ వచ్చేసి వాటర్ రిసోర్సెస్ అనేటువంటి టాపిక్ నుంచి వన్ ఫిఫ్టీ మార్క్స్కి వస్తుంది టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇంకా పేపర్ వన్ చూసుకున్నట్లయితే బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుంది పేపర్ టూ వాటర్ రిసోర్సెస్కి సంబంధించిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది ఇంకా సిలబస్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఈ విధంగా మనకి ప్రస్తుతానికి రెండు నోటిఫికేషన్స్ అయితే స్మాల్ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు తక్కువ వేకెన్సీస్తో సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్